అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ అంతా ఉన్నారు, అంతే మాట్లాడదాం. సుహాసిని ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారం దిశగా వెళ్ళింది, జార్ఖండ్లో జేఎంఎం అధికారం దిశగా వెళ్తుంది. ఈ ఫలితాలు మీకు ఎలా అనిపించాయి? ఎప్పుడూ కూడా ప్రజల మద్దతు రావాలి అంటే అది కొంత మనం చేస్తున్న గవర్నెన్స్లో వాళ్ళకి కొంత తెలుస్తాయండి. మన లోక్సభ ఎలక్షన్స్లో చాలా వరకు అపోహపడ్డారు ప్రజల్ని, కొంత మభ్యపెట్టి ఫేక్ స్టేట్మెంట్స్ కాంగ్రెస్ ఇచ్చిన కారణంగానే అది అనుకున్న స్థాయికి రిజల్ట్స్ రాలేకపోయాయి. కానీ ఎప్పుడైతే ఆ రిజర్వేషన్స్ సంగతి, ఎప్పుడైతే ఆ ఒక రాజ్యాంగం పుస్తకం పట్టుకుని రాహుల్ గాంధీ గారు కొంత అబద్ధపు ప్రచారాలు చేశారో, తర్వాత రియలైజ్ అయ్యి ఇప్పుడు మన క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా అందులో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో, అందులో మహారాష్ట్రలో ఇంత అద్భుతం అన్నది 90% ఆల్మోస్ట్ స్ట్రైక్ రేట్. సో ఇది చాలా చాలా మేము ఎక్స్పెక్ట్ నిజంగా ఇంత వస్తుంది అని అనుకోలేదు. కానీ ఇంత ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి, షిండే జనసేన, షిండే సేనకి అండ్ ఎన్సిపీ అజిత్ పవార్, సో ఇది మహాయుతికి ఇంత పెద్ద పట్టం కట్టుబెట్టారు. చాలా మంది అన్నారు భారతీయ జనతా పార్టీ ఏమో తొందరగా అధికారంలోకి రావడానికి అవి ఇవి గిమిక్కులు చేసి కొంత వాళ్ళని దింపేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని. కానీ వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దీని గురించి విశ్లేషణ చేసే వాళ్ళు చాలా మంది మనం చూసాం. లాస్ట్ టైం 2019లో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన ఉద్ధవ్ ఠాక్రే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలా ప్లేటు పిరాయించి ఒక కోయలిషన్కి ఎలాగా మిత్ర ధర్మానికి ఎలా అయితే తప్పు అన్యాయం చేశాడో అది ఈ మూల్యం చెల్లించుకున్నాడు. ఎప్పుడైతే ఇది తర్వాత షిండే మోడల్ అని తర్వాత వీళ్ళంతా అంటే ఏదో రకంగా మనం పాయింట్అవుట్ చేయాలని అనుకున్నారో, ఫైనల్లీ ప్రజలు అది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే 2019లో పూర్తి స్థాయి మెజారిటీ వచ్చి భారతీయ జనతా పార్టీకే మాత్రమే అలోన్గా 105 వచ్చాయి. ఇప్పుడైతే 126 వచ్చాయి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ బీజేపీకి. అప్పుడు అంత అధికంగా వచ్చి చాలా తక్కువ సీట్స్ వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే తనని సీఎం చేయమని చెప్పి ఆ కానీ ఎడల తను అప్పుడు కట్ చేసేసుకొని ఎప్పుడైతే కాంగ్రెస్తో చేతులు కలిపాడో, ఇది చాలా పెద్ద రాంగ్ స్టెప్ వాట్ ఉద్ధవ్ ఠాక్రే హ్యాస్ డన్ హ్యాస్ టుక్ ఇన్ దట్ ఇయర్ అనమాట. సో అది ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడు. ఇది చాలా చాలా మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మా బాధ్యత పెరిగింది, ఇంకెక్కడో మూలలకి ఉండింది, ఇంకా జార్ఖండ్ అండ్ ఆల్సో కేరళ ఎక్కడో తెలుస్తుందండి ప్రజలకి. ఎందుకంటే ఇది ఒక పార్టీగా కాకుండా భారతీయ జనతా పార్టీ ఒక వ్యవస్థగా, ఒక ప్రజలకు చేరువయ్యేలాగా, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేటట్టుగా ఎప్పుడైతే స్టెప్స్ తీసుకుందో, అందులో ముఖ్యంగా మహారాష్ట్రలో లాడ్లీ బెహన, అర్హులైన ప్రతి ఆడపిల్లకి 1500 పూర్తి స్థాయిలో చాలా కరెక్ట్గా వెళ్ళింది. షిండే గారు ముఖ్యమంత్రిగా చేసిన తక్కువ సమయమైనా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకి ఫడ్నవీస్ కూడా చాలా బాగా సహకారాన్ని అందించడం. సో ఇవన్నీ కూడా చాలా మంచి రిజల్ట్స్ అండి. ఎందుకంటే ప్రజలు అనుకుంటాం మనం ఏదో మనం తప్పుడు ప్రచారము, తప్పుడు ఇవి చేసి ఏదో రకంగా మభ్యపెట్టి, ఇప్పుడు కూడా చూడండి మనం చూసినట్లయితే కాంగ్రెస్ ని ఈ 23 కన్నా, ఈ ఇవాళ రిజల్ట్స్ కన్నా ఎప్పుడు పార్లమెంట్ పెట్టినా దాన్ని ఏ విధంగా స్మాష్ చేయాలి అనే ఒక అన్యాయపు ధోరణి తప్ప ఎప్పుడు అన్యాయంగా ఆలోచించిన వాళ్ళు ఎప్పుడు కూడా గెలిచింది చరిత్రలో లేదు. సో ప్రతి పార్లమెంట్ సమావేశాలకి ఒకసారి పెగసిస్ అని, ఇంకోసారి రఫాయల్ అని, ఈసారి ఇదని ఏదో వాళ్ళు మొదలు పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. సరే, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి వరంగా తయారవడం అన్నది అది నిజంగా. మీరు చెప్పినట్టు మహారాష్ట్రలో బంపర్ విక్టరీ అయితే కొట్టింది వాస్తవమే, కానీ జార్ఖండ్ లో మాత్రం ఎందుకు ప్రభావం చూపించలేకపోయింది? అక్కడ మోడీ మంత్రం పనిచేయలేదా? యాక్చువల్లీ అక్కడ మాది మేము నిలబెట్టుకున్నామండి, అంతే, దట్స్ ఇట్. అంటే వీ నెవర్ లాస్ట్ ఇట్, బట్ కొన్ని కొన్ని ఏమవుతాయంటే ప్రతిదీ అండి మేము చెప్తున్నాం కదా, 2 నుంచి ఈ స్థాయికి వచ్చాం మేము ఈ దేశంలో. సో గెలిచామన్న గర్వము ఉండకూడదు, ఓడామన్ ఎక్కడైతే మాకు రాలేదో అక్కడ దానిపైన మేము పూర్తిగా ఎక్సర్సైజ్ చేస్తాం, దాని మీద స్టడీ చేస్తాం. అక్కడ ప్రజలకు ఏం కావాలి, మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాం అన్నది మేము చర్చ చేసుకుని, మేము రివైవ్ చేసుకుని
దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో అక్కడ మేము వచ్చేటట్టుగానే మా ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీయే కాదు, ఈ పొలిటికల్ పార్టీకి ఎన్నో సోషల్ వింగ్స్ ఉన్నాయి. సో మే అందరూ కూడా ఒకవేళ పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కనుక ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీస్ చేసినా అది ఏదో ఎలక్షన్స్ ముందు వచ్చి దండం పెట్టేసుకుని వెళ్ళే ఏదైతే కాంగ్రెస్ థియరీ ఉందో, కాంగ్రెస్ ఫార్ములా, దానికి పూర్తిగా ఈ 5 ఇయర్స్ లోను ఎప్పుడూ కూడా వచ్చినప్పటి నుంచి ఇంకా పూర్తి బాధ్యతతో భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అలా చేసినట్టుగా మాకున్న అనుబంధ సంస్థలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ఏంటి, ఇంకో సేవికా సమితి ఏంటి, ఏబీవీపీ ఏంటి, ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మాకు దిశా నిర్దేశం చేస్తాయి. ఏంటి వెళ్తున్నాయా, ప్రజల వద్దకు వెళ్తుందా పాలన, గుడ్ గవర్నెన్స్, మళ్ళీ లేకపోతే వెంటనే మమ్మల్ని వార్న్ చేస్తాయి ఆ సంస్థలు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ అన్ని పొలిటికల్ పార్టీస్ లా కాదండి. దిస్ ఈజ్ ఎ స్పెషల్ థింగ్, ప్రజలకి గవర్నెన్స్ ఫలాలు చేరాలి అంతే, అది ఫైనల్ మోటో. సో దానికి సమిష్టిగా ఇన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి కాబట్టే ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం, ప్రజల వద్ద కరెక్ట్ గా తీసుకెళ్లగలుగుతున్నాం. సో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ గా మేము వెళ్తున్నామండి. అక్కడ కూడా ఇప్పుడు మంచి గవర్నెన్స్ ఇస్తున్నప్పుడు ప్రజలు కోరుకుంటారు, కానీ అక్కడ తప్పుడు జరిగి అనవసరమైన దుష్ప్రచారం చేసి కేంద్రం ఇస్తున్న పథకాలన్నీ కూడా ఎప్పుడైతే రీచ్ అవ్వకుండా ఇదే జార్ఖండ్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్ లో కనుక జరిగిందో, ఖచ్చితంగా అక్కడ మేము కొరడా జలిపించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా మార్పు డెఫినెట్లీ షార్ట్ టైం లో వస్తుంది. అది రైట్ కృష్ణ.